వ్యవస్థకు చోటు లేదని ప్రజలు మరోసారి రుజువు చేశారన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాల్లో గుబులు మొదలైందన్నారు. మాటల మనిషి కాదు, చేతల మనిషి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో లేరని, అందుకే నిమ్మకూరు నారావారిపల్లెలో ప్రజలు సీఎం జగన్ కు చేకొట్టారన్నారు మంత్రి వెల్లంపల్లి. ఎంపీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు తిరగడం కానివ్వండి, పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో ఉన్న నాయకులందరినీ కూడా తీసుకొచ్చి తిరుపతి మీద పెట్టినా కానీ ప్రజలు ఏ రోజుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మద్దతు తెలుపుతారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఇతర పార్టీలకు ఈ రాష్ట్రంలో చోటు లేదు అనే దానికి అనేక ఎన్నికలను మనం ఉదాహరణ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తుంటే తట్టుకోలేక వాటన్నిటి మీద కూడా ఏలెత్త చూపెట్టలేక అనేక వంకలు చెప్పడం జరిగింది. చంద్రబాబు మొదలు చెప్పా కదా ఇందాక దిక్కుమాల పట్టాభి వరకు అని చెప్పని చూసుకుంటే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పార్టీ లేదు బొక్క లేదు అని చెప్పని వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అచ్చూసిన ఆంబోతులాగా ఉంటాడు మనిషి అచ్చెన్నాయుడు మాట్లాడాడు. మీరందరూ కూడా చూశారు, మీరందరూ సోషల్ మీడియాలో తిరుపతి ఉప ఎన్నికలు కావచ్చు దాంట్లో అనుకుంటా భోజనం చేస్తూ ఎందుకంటే అన్నం తింటూ ఎవరు కూడా అబద్ధం చెప్పరు. ఐ థింక్ ఆయన భోజనం చేస్తూ మాట్లాడుతున్నాడు పార్టీ లేదు బొక్క లేదు అని చెప్పని. అతనేమో తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటు. యనమల రామకృష్ణుడు గారు చంద్రమోహన్ రెడ్డి గారు మనకి బీసీలు లేరు ఎస్టీలు లేరు అని చెప్పని కులాలు విధంగా మనంతా కూడా వాళ్ళ వీడియో జూమ్ మీటింగ్ అంతా కూడా ప్రజలు చూశారు ఇవన్నీ కూడా. ఎందుకంటే తెలుగుదేశంలో జనరల్గా ఎవరు వాస్తవాలు మాట్లాడరు. అచ్చెన్నాయుడు కూడా ఆ రోజు భోజనం చేస్తాడు కాబట్టి వాస్తవం మాట్లాడాడు అనుకుంటాను అనుకోవడం. అట్లా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ప్రేరేపిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి మనం గనక లోకేషు అతనేమో జాతీయ ప్రధాన కార్యదర్శి అతని పేరు, కానీ మేము అందరం కూడా అనుకునేది ప్రవాస ఆంధ్రుడు అనుకుంటాం అతను. ఎందుకంటే వారానికి ఒక రోజు లేక నెలకు నాలుగు రోజులు ఐదు రోజుల్లో వచ్చి ఇక్కడ అతను మేము అయితే క్లియర్గా అనుకునేది అంటే ప్రవాస ఆంధ్రుడు కావచ్చు ప్రవాస భారతీయుడు కావచ్చు అతను. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారేమో జాతీయ అధ్యక్షుడు, ఆయన కూడా ప్రవాస ఆంధ్రుడే. ఒక గెస్ట్ లాగా విజయవాడ